న్యాయమైన డిమాండ్ల సాధనకై ఏపీఏడబ్ల్యూ జేఏసీ న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరాయి. జిల్లా కోర్టు ప్రాంగణం వద్ద జరుగుతున్న దీక్షలకు పలు సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. డిమాండ్ల సాధనే లక్ష్యంగా నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు పలువురు న్యాయవాదులు వెల్లడించారు. దీక్ష శిబిరంలో జేఏసీ చైర్పర్సన్ ఏపీ లాలి, ఉన్నవ నాగరాజు, బి సురేష్, యు దుర్గా భవాని, విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు బీబీఎన్ఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏపీడబ్ల్యూ జేఏసీ ఆధ్వర్యంలో గుంటూరు బార్ అసోసియేషన్ ముందు రెండో రోజు రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. మా మెయిన్గా ఉన్న డిమాండ్ ఏంటంటే ఒకే వెల్ఫేర్ ఫండ్ ప్రతి ఒక్కరికి అప్లై కావాలి. రెండోది 41 ఏసీఆర్పీసీ నోటీసులను రద్దు చేస్తూ స్టేషన్ బేల్స్ను రద్దు చేసి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్ ఉందో దాన్ని అప్లై చేయాలని చెప్పని, దాన్ని ప్రతి ఒక్క స్టేషన్లో కూడా ఎటువంటి స్టేషన్ బేల్స్ ఇవ్వకుండా ఎటువంటి ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా కోర్టు ద్వారా వారు న్యాయాన్ని పొందాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ఏపీడబ్ల్యూ జేఏసీ నుంచి ప్రతి ఒక్క జిల్లాలోనూ ప్రతి ఒక్క బారులోనూ స్టేట్లో ఉన్నటువంటి 13 డిస్టిక్ట్లు 142 బారుల్లో ఉన్నటువంటి 30 సంవత్సరాలు దాటినటువంటి అడ్వకేట్లు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ టైప్ ఆఫ్ నిరాహార దీక్షలు చేసి మన హక్కుల్ని సాధించుకోవాలని చెప్పని మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. అమలు చేయాలి, వెంటనే అమలు చేయాలి, వెల్ఫేర్ ఫండ్ వెంటనే రద్దు చేయాలి, స్టేషన్ బేలు వెంటనే. ముప్పై ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి వెల్ఫేర్ ఫండ్ ఇవ్వాలా? ఒకటే ప్రాక్టీస్, ఒకటే బార్ అసోసియేషన్ కింద ఉండాలి. 41 సిఆర్పీసీ కింద స్టేషన్ బేల్స్ రద్దు చేయాలి. న్యాయవాదులందరికీ న్యాయం చేకూరాలా చేయమని ఈ ధర్నా ద్వారా తెలియపరుస్తున్నాం.